జూలై చివరి నాటికి సిబిఎస్ఈ పరీక్షా ఫలితాలను ప్రకటించాలని భావిస్తున్నట్లుగా కేంద్రం సుప్రీం కోర్టుకు వెల్లడించింది. కరోనా ఉద్రతి నేపథ్యంలో 12వ తరగతి పరీక్షలను రద్దు చేస్తున్నట్లుగా సిబిఎస్ఈ ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా జూలై 31న సిబిఎస్ఈ ఫలితాలను వెల్లడించాలని భావిస్తోంది. సిబిఎస్ఈ పరీక్షా ఫలితాలపై సుప్రీం కోర్టులో కేంద్రం తరపున అటార్నీ జనరల్ వాదనను వినిపించారు. అలాగే ఎవల్యూషన్ ప్రతిపాదనల వివరాలను సిబిఎస్ఈ కోర్టుకు వెల్లడించారు. 10, 11 తరగతులకు 30% వెయిటేజీ, 12వ తరగతికి 40% వెయిటేజీ ఇచ్చి 12వ తరగతి మార్కులను నిర్ణయిస్తామని కేంద్రం న్యాయస్థానానికి తెలిపింది. 12వ తరగతిలో ప్రీ బోర్డు పరీక్షల ఆధారంగా 40% మార్కులు, 11వ తరగతి ఫైనల్ పరీక్షల ఆధారంగా 30% మార్కులు కేటాయించనున్నారు. అదే 10వ తరగతికి సంబంధించి 5 పేపర్ల నుంచి మెరుగైన మార్కులు ఉన్న 3 పేపర్లను పరిగణనలోకి తీసుకుంటారని పేర్కొంది. ప్రాక్టికల్స్ విషయంలో స్కూళ్లు సమర్పించిన మార్కులను పరిగణనలోకి తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ మార్కులతో సంతృప్తి చెందని విద్యార్థులు బోర్డు పరీక్ష నిర్వహించిన సమయంలో హాజరు కావచ్చని కేంద్రం వెల్లడించింది. జూన్ మొదటి వారంలో జరిగిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో పరీక్షల రద్దు నిర్ణయానికి ప్రధాని నరేంద్ర మోదీ ఆమోదముద్ర వేశారు. పరీక్షలు నిర్వహించాలా వద్దా అన్న అంశంపై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలోని మంత్రుల బృందం రాష్ట్రాల అభిప్రాయాలను స్వీకరించింది. ఆ వివరాలను విద్యాశాఖ అధికారులు ప్రధాని దృష్టికి తీసుకొచ్చారు. నిర్దేశిత ప్రమాణాలు, విద్యార్థుల ప్రతిభ ఆధారంగా నిర్దిష్ట గడువులోపు ఫలితాల వెల్లడికి బోర్డు చర్యలు తీసుకుంటుంది. ఇక పలు రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు నమోదు నేపథ్యంలో విద్యార్థుల ఆరోగ్యం, భద్రతను దృష్టిలో ఉంచుకొని పరీక్షలు రద్దు చేయాలని నిర్ణయించామని ప్రధాని వెల్లడించారు.